हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु भले टेस्टी आइटम चूपिस्तुन्नानंडि। चाला सिंपल सिंपल गा चूपिस्तानु नेनु। दीनिकि चाला प्रोसीजर्स उंटाई कानी फास्ट गा चेसुकोवाली तिनेयाली अंटे मीकु ईजी गा नेनु एग् फ्राइड राइस एला चेयालो चूपिस्तानु। दानिकि चूडंडि कावाल्सिन इंग्रीडियंट्स। फस्ट ओक ग्लास नर राइस नेनु उडकबेट्टेसुकुन्नानंडि। ఉడకబెట్టుకొని పెట్టుకోండి. తర్వాత ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం పెప్పర్ అండి, పెప్పర్ పౌడరు. కొంచెం ఎక్కువ కాదు, చిన్న ముక్క ఉల్లిపాయ, ఒక రెండు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయి, ఉప్పు, కారం, పసుపు. సింపుల్ అండి, నో మసాలా. ఓకే, ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి. ఇంకా మనం దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు. యాక్చువల్గా కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, మసాలాలు వేసుకోవచ్చు. కానీ అవన్నీ కాకుండా 2 మినిట్స్లో మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసాక ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేయండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఈ అల్లం వెల్లుల్లిపాయ ఒక్కటే వేసుకుని ఉల్లిపాయ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా మీరే చెప్తారు ఇంత ఈజీ అని. కొంచెం వేగాక మనం ఎగ్స్ బీట్ చేసుకుని వేసేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొంచెం మనకి ఈ పులిహార ఇది తిని కొంచెం మనకి విసుకెత్తుంది కదా, అలాంటప్పుడు ఇలాగా లైట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికి ఏమి మన కర్రీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం పెరుగు ఉంటే పెరుగు కూడా నంచుకొని తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలాలు ఉండవు, కారం ఉండదు ఎక్కువ. సో పిల్లలకి చాలా ఇష్టపడతారు. మేము కూడా ఎక్కడైనా గమ్మున ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, చర్చ్కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇలాంటివి చేసేసుకుంటాము. చూడండి, ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఎగ్స్ ఎగ్స్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, 4 ఎగ్స్ వేసాను. ఈ ఎగ్స్ కూడా మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మీరు రైస్ నేను 1.5 గ్లాస్, మనం రెగ్యులర్గా చూపిస్తాను కదా చిన్న గ్లాసు, ఈ గ్లాస్ తోటి 1.5 వేసాను. ఇది చాలా పాత బియ్యం కాబట్టి చాలా బాగా ఉరవైంది రైస్. మీరు దాని ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏమి కొలత ఉండదు, మన టేస్ట్ ప్రకారం కూడా ఎగ్స్ వేసుకోవచ్చు. కొంచెం 4 వేస్తే కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్ కనబడుతుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతూ ఉంది కదా, దీంట్లో మనం సాల్ట్ సాల్ట్ రైస్కి కూడా సరిపోయేటట్టు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూను కారం ఫ్రెండ్స్, ఎందుకంటే పెప్పర్ వేస్తున్నాం కదా మనం. పెప్పర్ కూడా వేసేస్తున్నాను. ఈ పెప్పర్ ఏంటంటే కొంచెం మనకి ఫ్లేవర్ అండి, ఫ్లేవర్ కోసం. ఇవన్నీ బాగా కలిపేద్దాము. ఇప్పుడు ఇది మనం ఇంట్లో ఇలాగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఫాస్ట్గా ఏదో ఒకటి తినాలన్నప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు చేద్దామంటే కనుక దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు కొంచెం గార్నిష్ ఇలా చేసుకుని వేసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఎగ్ ఉడకాలి బాగా. ఎగ్ ఉడికాక ఈ పచ్చిదనం పోయాక మనం రైస్ వేసేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో. సింపుల్గా చెప్పాలంటే ఇది కోడిగుడ్డు పొరటు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మీకు ఒకరోజు నేను చూపిస్తాను అది కూడా. సో దాన్ని అలా చేసుకొని రైస్ ఉడకపెట్టిన రైస్ కలుపుకోవటమే.
సో ఇది చాలా సింపుల్ చాలా టేస్టీ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడండి ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో రైస్ వేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి రైస్ వేసేసి నేను బాగా కలిపేసాను. అసలు దీని పేరే ఫ్రైడ్ రైస్ అండి. రైస్ని మనం ఫ్రై చేస్తున్నాము, పుట్టి రైస్ మనం తినలేము కాబట్టి దీంట్లో ఎగ్ యాడ్ చేసాము, అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చేసుకుంటారా మీరు కూడా? తప్పకుండా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలాగే ఫ్రై చేసేసి తీసేయటమే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు డిష్ అవుట్ చేసి నేను చూపిస్తాను. చూడండి ఎంతో సింపుల్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో మసాలాలు ఉండదు, ఆయిల్ తక్కువ, చేసుకోవటం ఈజీ, చాలా టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకోసం ఫ్రెష్గా.